వెన్నెల మూవీతో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన కిషోర్ మొదటి సినిమాతోనే తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆ తర్వాత అతను హీరోగా కొన్ని సినిమాలు వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు దాంతో కమెడియన్గా బిజీ అయిపోయాడు ఇప్పుడు మరోసారి వెన్నెల కిషోర్కు హీరోగా నటించే ఛాన్స్ చారి ట్రిపుల్ వన్ మూవీ రూపంలో వచ్చింది మళ్లీ మొదలైంది ఫేమ్ టీజీ కీర్తికుమార్ డైరెక్షన్లో అదితి సోని ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ మార్చి ఒకటిన విడుదలైంది దేశంలో పెచ్చిరిళ్లు పోయిన టెర్రరిస్టులు ఆగడాలను అడ్డుకోవడానికి రెండు వేల ఐదులో అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ బేస్గా యాంటీ టెర్రరిస్ట్ ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేయమని సీఎం విజయరెడ్డిని ఆదేశిస్తుంది దాంతో ప్రసాద్రావు నేతృత్వంలో రుద్రనేత్ర అనే యాంటీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ను ఆయన ఏర్పాటు చేస్తాడు ఈ సంస్థ కేవలం సీఎంకు మాత్రమే రిపోర్ట్ చేస్తుంటుంది ఇదిలా ఉంటే దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత హైదరాబాద్ నగరం నడిబొడ్డులోని ఓ షాపింగ్ మాల్లో మానవ బాంబు విధ్వంసం సృష్టిస్తుంది దీనికి పాల్పడింది ఎవరు ఆ సూసైడ్ బాంబర్ వెనుక ఎవరు ఉన్నారు వారి మోటో ఏమిటనేది తెలుసుకోవడానికి ప్రసాద్రావు సీక్రెట్ ఏజెంట్ చారిని ప్రస్తుతం ముఖ్యమంత్రి అనుమతితో రంగంలోకి దించుతాడు ఈ కామెడీ ఏజెంట్ మానవ బాంబుకు సంబంధించిన వివరాలు ఎలా సేకరించాడు అతని వెనుక ఉన్న వ్యక్తుల గుట్టును ఎలా బయటపెట్టాడు వరుస బాంబు ప్రేలులకు కుట్రపనిన వారి ప్లాన్ను ఎలా తిప్పికొట్టాడనేదే మిగతా కథ బాండ్ జేమ్స్ బాండ్ అనే మాట తెరమీద వినిపిస్తేనే చాలు చాలామందికి బంప్స్ వస్తాయి సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్ళు అలాంటి సీక్రెట్ ఏజెంట్ పాత్రలు ఎన్నో చేసి మంచి విజయాలు అందుకున్నారు అయితే ఆ తరువాతి కాలంలో మన వాళ్ళు సీక్రెట్ ఏజెంట్ ప్లేస్లోకి డిటెక్టివ్ను తీసుకొచ్చి బోలిడంత కామెడీ చేసేశారు చిరంజీవి చంటబ్బాయి మొదలుకుని నిన్న మొన్నటి నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వరకు ఆ తరహాలో ఎన్నో సినిమాలు వచ్చాయి ఇది అలాంటి కథే అయితే ఇందులో సీక్రెట్ ఏజెంట్ చారి హీరోకు తక్కువ కామెడియన్కు ఎక్కువ రుద్రనేత్ర టేకప్ చేసిన ఓ సీరియస్ కేసును చారీ తనదైన శైలిలో ఎలా కామెడీగా ఎండ్ చేశాడనేదే చారీ ట్రిపుల్ వన్ మూవీ కథ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఉగ్రవాద సంస్థల లక్ష్యం ప్రశాంతంగా ఉన్న తమ శత్రుదేశాలను అల్లకల్లోలం చేయడమే అందులోని పనిచేసే తీవ్రవాదులకు వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు ఉండవు తమ చీఫ్ చెప్పిన దాన్ని ప్రాణాలకు తెగించి గుడ్డిగా అమలు చేస్తుంటారు అయితే చారీ ట్రిపుల్ వన్ ఆ తరహా కథ కాదు తనకు జరిగిన అన్యాయానికి ఓ మహిళ ఈ సమాజంపై ఎలా కక్షను పెంచుకుంది దానికోసం అమాయకులను బలి చేయడానికి ఎలా సిద్ధపడింది ఆమె వారసురాలు కూడా అదే మార్గంలో ప్రయాణించాలనుకుంటే ఏం జరిగింది అనేది ఇందులోని ప్రధానాంశం ఇది ఓ ఫ్యామిలీకి సంబంధించిన రివేంజ్ డ్రామా దానికి టెర్రరిజాన్ని యాడ్ చేశాడు దర్శకుడు దాంతో థీమ్ డైల్యూట్ అయిపోయింది దీనికి తోడు ఈ వ్యవహారం మొత్తాన్ని రుద్రనేతల చీఫ్ ప్రసాద్ అరటి అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్టుగా టీం మెంబర్స్ కు వివరించి చెబుతాడు కాకపోతే హీరో పాత్రను ఎలివేట్ చేయాలి కాబట్టి క్లైమాక్స్లో ప్రసాద్రావు చేష్టలుడికి ఉండిపోతే ఆయన్ని రక్షించి ఈ మారణ హోమానికి పథకరచన చేసిన రావణ్ను చారి ఎలా మట్టుబెట్టాడనే అంశానికి కొంత ప్రాధాన్యమిచ్చారు వెన్నెల కిశోర్ నుండి ఎలాంటి క్యారెక్టరైజేషన్ను ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలానే చారి పాత్రను మలిచారు వెన్నెల కిషోర్ పంచ్ డైలాగ్కు కొదవలేదు ఆ రకంగా వెన్నెల కిశోర్ కామెడీని ఎంజాయ్ చేసేవారికి ఈ మూవీ ఫుల్మీల్స్ లాంటిది ఇందులో ప్రసాద్ రావ్ అనే కీలక పాత్రను మురళీ శర్మ సమర్థవంతంగా పోషించి మెప్పించాడు మొదటి సీఎంగా శుభలేఖ సుధాకర్ ఆయన కొడుకు ప్రస్తుత సీఎంగా రాహుల్ రవీంద్రన్ నటించారు హీరో కంటే వీరోచితమైన ఫైటింగ్స్ చేసే లేడీ సీక్రెట్ ఏజెంట్ పాత్రను సంయుక్త విశ్వనాథం చేసింది రుద్రనేత్రలోని మరో ఇద్దరు ఏజెంట్స్గా సత్య తాగుబోత్ రమేష్ నటించి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశారు విలన్ రావణ్గా చైతన్య అతని తల్లిగా ప్రియామాలిక్ యాక్ట్ చేశారు ఇతర కీలక పాత్రలను పావనీరెడ్డి బ్రహ్మాజీ తదితరులు పోషించారు నటీనటులతో పాటు ఈ సినిమాకు మెయిన్ అసెట్ క్యాషిష్ గ్రోవర్ సినిమాటోగ్రఫీ సైమన్ కే కింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే కరుణాకర్ గౌడ్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది దర్శకుడు కీర్తికుమార్ మీద విశ్వాసంతో నిర్మాత అతిథి సోనీ ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు ఫ్లాష్ బ్యాక్లో వచ్చే కశ్మీర్ ఎపిసోడ్ పిక్చరైజేషన్ ఎడిటింగ్ ఆసక్తికరంగా ఉన్నాయి మొన్నటి వరకు సిబిఐ ఎన్ఐఏ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు టెర్రరిస్టుల ఆగడాలను అరికట్టడానికి ఎలాంటి కృషి చేశాయో మన దర్శక నిర్మాతలు తెరమే చూపించారు ఇప్పుడు ట్రెండ్ మార్చి ప్రభుత్వాలే సీక్రెట్ ఆపరేషన్స్ కోసం ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసి ఆధారాలు లేకుండా నడుపుతున్నట్టుగా చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో హిందీలోనూ చాలానే చిత్రాలు వచ్చాయి ఇది అలాంటిదే డిటెక్టివ్ కామెడీ చేయడం వరకు ఓకే కానీ దేశాన్ని రక్షించే సీక్రెట్ ఏజెంట్తో కామెడీ చేయించడం సాహసమే ఈ పాయింట్ను ప్రేక్షకులు మనసులో పెట్టుకోపోతే చారీ ట్రిపుల్ వన్ వినోదాత్మక చిత్రాల కేటగిరీలో చేరుతుంది లేదంటే మరో విఫల ప్రయత్నంగా మారిపోతుంది